అనిల్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వం టెన్త్ క్లాస్ పేపర్లో లీక్ అవ్వటానికి నారాయణ కాలేజీ చైర్మన్ నారాయణ గారు బాధ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ్యులు అని చెప్పి చిత్తూరు పోలీసులు నారాయణ గారిని అరెస్ట్ చేసిన విధానం అయితే చాలా దారుణంగా ఉంది హైదరాబాదులో నారాయణ గారిని హైదరాబాద్ పోలీసు సంబంధం లేకుండా వాళ్ళకి తెలియకుండా మరి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసిన విధానాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది అసలు నారాయణ గారు నెల్లూరులో ఓడిపోయిన కానించి ఈ ప్రభుత్వం నారాయణ గారి మీద రాక్షస ప్రవృత్తితో నిరంకుశంగా ఆయన విద్యా సంవత్సరం మీద దాడి ప్రారంభించింది దానికి ఇది పరాకాష్ట టెన్త్ క్లాస్ పేపర్లు లీక్ అవుతే ఎవరితో బాధ్యత ఆ వెరిఫికేషన్ ఎక్కడా జరగలేదు గారేమో టెన్త్ క్లాస్ పేపర్లు లీక్ కాలేదు అంటాడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టెన్త్ క్లాస్ పేపర్లు లీక్ కాలేదు మాస్ కాపింగ్ మాత్రమే జరిగింది అంటాడు మరి ఇవాళ ఏ ఆధారంతో కనీసం ఎఫ్ఐఆర్లో నారాయణ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వ్యక్తిగా ఆయన పేరు కూడా లేకుండా ఇవాళ ఆయన అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది అత్యంత దారుణం సరే ఈ కేసు నిలబడతా లేదనేది తర్వాత అంశం ప్రభుత్వానికి కూడా తెలుసు ఈ కేసు నిలబడదని అంటే ఒక సంస్థ చైర్మన్ని అరెస్ట్ చేసే ముందు ఆయన బాధ్యత ఉంది అది కొలేటరల్ రెస్పాన్సిబిలిటీయా టెక్నికల్ రెస్పాన్సి రెస్పాన్సిబిలిటీయా లేదు లీగల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఎవరైనా సరే దాని మీద స్పష్టత ఇవ్వాలి అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగి లంచం తీసుకుని ఏసీబీ అరెస్ట్ చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ మంత్రిని కూడా అరెస్ట్ చేయాలి కదా ఆయన బాధ్యత ఉన్నట్లుగా ఇవాళ నారాయణ గారి బాధ్యత పేపర్ లీకేజీలో అదే అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైనా అవినీతి జరిగితే ఆ మంత్రిని కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి రెండో అంశం విద్యాశాఖ మంత్రి గారి యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది ఆయన పాత్ర ఏంటనేది ప్రభుత్వం ఎక్కడ చెప్పలా అంటే పేపర్ లీకేజ్ కాలేదని విద్యాశాఖ మంత్రి చెప్తాడు పేపర్ లీకేజ్ లేదని చెప్పి పోలీస్ అథారిటీస్ చెప్తారు చిత్తూరు పోలీసుల మట్టికి నారాయణ గారిని అరెస్ట్ చేస్తారు ఇది ఏ రకమైన పోలీసింగ్ రాష్ట్రంలో ఉందనేది వాళ్ళ ప్రజలు కూడా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే నారాయణ గారిని అరెస్ట్ చేయాలి ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు ఆయన ఎక్కడ దొరకలేదు ఆయన ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేశారు ఆయన ఎన్నో రకాలుగా వేధించారు పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు ఆయన కాలేజీస్ చాలా వరకు మూసేశాడు ఆయన ఈ ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక కానీ అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వానికి నారాయణ గారిని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళ అంతిమ లక్ష్యం ఇవాళ ఆ పేపర్ లీకేజ్తో నారాయణ గారు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అందుట్లో నారాయణ గారు నిజంగా ఒక పెద్ద వ్యవస్థ నడిపేటప్పుడు ఆయన తెలుసు జరుగుతున్నాయా తెలియ జరగలే తెలియక జరిగిందని వెరిఫికేషను ఎక్కడ చేయలే ఇంతవరకు మరి తెలియకుండా ఇవాళ ఇంకా దారుణం ఏంటంటే ఆయనే పారిపోయే వ్యక్తి కాదు లేదంటే ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు ఇంకో రకమైన క్రిమినల్ రికార్డు మీద ఆయన లేదు వాళ్ళ అబ్బాయి సంవత్సరకం ఇవాళ ఆ రోజున అరెస్ట్ చేయటం అంటే మరిది ముఖ్యమంత్రి ఎంత నీచత్వానికి దిగజారాడు ఎంత కక్షపూరితంగా ఆ వ్యవస్థని నాశనం చేయాలనుకుంటున్నాడనేది ఇవాళ అందరికీ స్పష్టంగా కనపడుతుంది మరి విద్యాశాఖ మంత్రి అంటే ఆయన లీకేజ్ కాలేదన్న స్టేట్మెంట్ మీద విద్యాశాఖ మంత్రి వివరణ చెప్పాలి విద్యాశాఖ మంత్రితో పాటు ఆ రోజున పోలీస్ ఆఫీసర్స్ కూడా పేపర్ లీక్ కాలని చెప్పారు అది ఓన్లీ మాస్ కాపీంగ్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే సెల్ ఫోన్లో ఫొటోషాట్ తీసి బయటికి పంపించారని చెప్పి ఆ రోజున వివిధ మీడియాలో కూడా వచ్చింది అది మాస్ కాపీంగ్కి పేపర్ లీకేజ్కి తేడా తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అంటే కేవలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ పెద్ద వ్యవస్థ అయినా ఉంటే ఆ వ్యవస్థను నాశనం చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం అందుట్లో చాలా వ్యవస్థను ఆశనం చేశారు ముఖ్యమంత్రి గారు ఇదేమి వింత కాదు కొత్త కాదు కానీ ఒక వ్యవస్థలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ వ్యవస్థ అధిపతిని మీరు బాధ్యులు చేస్తే ఇవాళ ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన బొత్స సత్యనారాయణ గారిని మీరు అరెస్ట్ చేయాలి ఆ ధైర్యం ప్రభుత్వానికి ఉందా అది కాకుండా నారాయణ గారిని అరెస్ట్ చేయటం వాళ్ళ కుటుంబ సభ్యులు పేర కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది అత్యంత దారుణం అంటే ప్రభుత్వానికి ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ ఒక భయం ఏర్పడింది ఈ ప్రభుత్వం ఉంటుందా పోద్దా అని ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారి విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విధానంలో ఆయన ఆభావాలు ఆయన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ అన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం మీద కేబినెట్గా నమ్మకం లేదు ఆ పరిస్థితుల్లో ఇవాళ హాస్పిటల్స్ జరిగిన దానికి ఆరోగ్యశాఖ మంత్రి ఎంత బాధ్యత వహిస్తుంది ఒక అమ్మాయి చనిపోతే హోమ్ మినిస్ట్రీలు అడిగిన విధానం ప్రశ్నపత్రాలు లీకేజ్ అవుతే విద్యాశాఖ మంత్రి పెట్టిన చెప్పిన సమాధానాలు ఇవన్నీ కనుక మనం ఒకసారి రివ్యూ చేస్తే ఈ క్యాబినెట్కి ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఏదో ఇచ్చాడు అయ్యాడు ఉన్నాము అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పాడు నేను ఉన్నాను నేను చూశాను నేను వస్తానని వీళ్ళు కూడా మంత్రులు అయ్యాం ఏదో నడిపిస్తాం ఎంతకాలం నడిస్తే ఎంతకాలం మేము నడుస్తాం అన్న అందరూ ఉన్నారు తప్ప ఒక బాధ్యత గల మంత్రిగా ఒక బాధ్యత గల పార్టీ విధేయులుగా మట్టికి వీళ్ళు ఎక్కడ మాట్లాడతలేదు ప్రశ్నాపత్రాలు లీకులు కాలేదని మంత్రి చెప్పిన తర్వాత చిత్తూరు పోలీసులు హైదరాబాద్ వెళ్ళి ఒక వ్యవస్థ అధిపతిని అరెస్ట్ చేసిన విధానం కనుక చూస్తే ఇది కేవలం రాజకీయ కక్షతో చేసిన అరెస్టులు కేసులు నిలబడతాయా నిలబడవనేది సపరేట్ అంశం నేనే దాని ప్రత్యక్ష సాక్ష్యం నామేసేఈడి కేసు పెట్టారు కస్టలో తీసుకున్నారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అర్ధరాత్రి పదకొండింటికి బెయిల్ ఇచ్చింది మ్యాజిస్ట్రేట్ అంటే ఆ కేసులో ఉన్న లీగాలిటీ వాళ్ళకి తెలుసు కేసు నిలబడదని కానీ కక్ష వీళ్ళని అలర్ట్ చేయాలి వీళ్ళ మానసికంగా కుంగిపోయే విధంగా చేయాలి ఇది ఈ గవర్నమెంట్ యొక్క ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ప్రభుత్వానికి ఈ బెదిరింపులకి ఈ అరెస్టులకి తెలుగుదేశం పార్టీ భయపడిపోదు నాయకులు కూడా భయపడరు నారాయణ గారు మీరు ఏం చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు ఆయన అవే నిజంగా చేయదలుచుకుంటే ఎన్నో చేసేవాడు ఆయన కానీ ఆయన వ్యవస్థ మీద ఆ రిమార్క్ లేదు ఏదన్నా ఉంటే ఆయన ఫీజుల విషయంలోనూ లేదంటే హాస్టల్ మేనేజ్మెంట్లో పిల్లల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారని దాంట్లో కంప్లైంట్స్ వచ్చినాయి కానీ గతంలో పేపర్ లీకేజ్ చేసి దిగజారిన పరిస్థితి ఎక్కడ కంప్లైంట్స్ లేవు డిసిప్లిన్కి మారిపోయి నారాయణ స్కూల్స్ ఎందుకంటే మాకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ చదివారు పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో పిల్లల్ని ఎక్కడన్నా కొద్దిగా గొప్ప ఎక్కువ కష్టపెట్టిన అంశాలు ఉన్నాయి కానీ దిగజారిపోయి పేపర్ లీకేజ్ ఇచ్చిన సంఘటనలు అయితే ఆ ఇన్స్టిట్యూట్లో లేవు ఒక మెడికల్ కాలేజ్ ఉంది ప్లస్ టూకి పెద్ద వ్యవస్థ ఉంది హై స్కూల్స్ ఉన్నాయి ఇన్ని వ్యవస్థల్లో ఎక్కడో ఒక తప్పు జరిగితే ఆ ఉద్యోగో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చేసిన దాన్ని అధిపతిని మీరు అరెస్ట్ చేయటం అంటూ ప్రారంభిస్తే ముందుగా విద్యాశాఖ మంత్రి గారిని అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ పని చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి మేము కూడా దాన్ని హర్షిస్తాం అంతేగాని విద్యాశాఖ మంత్రి లీకు లేవని చెప్పిన తర్వాత కాపీ జరిగిందని చెప్తే దానికి నారాయణ స్కూల్స్ చైర్మన్ని ఆ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం అనేది మీ రాజకీయ కక్ష అనేది అర్థమవుతుంది మీ దిగజారుడుతనానికి మీరు ఈ ప్రభుత్వం మీద పట్టు కోల్పోయారని చెప్పడానికి కూడా ఇది స్పష్టమైన నిదర్శనం ఇంకెందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేమేం చెప్పదలుచుకోలేదు ప్రజలకి అర్థమవుతుంది మీ దిగుదారుతనం మీ భయం కూడా దాన్ని వెలిపించుకునే విధానంలో కక్షపూరితంగా మీరు చేశారే తప్ప చట్టపరంగా నిలవదని మీకు తెలుసు మాకు తెలుసు కాబట్టి ఇటువంటి చర్యలు మీ వెనకబాటుతనం అంటే రాజకీయంగా మీ కోట బీటల వారింది రాజకీయంగా గతంలో ఉన్న పట్టు మీకు లేదు రాజకీయంగా మీ ప్రార్థం కోల్పోతున్నారు మీకు ఎన్నికలంటే భయం పట్టుకుంది దాన్ని కప్పిపుచ్చుకునే విధానంలోనే ఈ చర్యలు చేస్తున్నారనేది ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ఇప్పటికైనా సరే నారాయణ గారి మీద ఈ అరెస్ట్ని మీరు వెనక తీసుకోకపోతే మీరు చేసే ఈ దుర్మార్గాలన్నీ కూడా తెలుగుదేశంగా మాకు అనుకూలంగా కొంటే తప్ప మీకైతే ఎక్క ఎక్కడా దీని మీద అనుకూలం అనేది రాదు ఇప్పటికైనా సరే ఇటువంటి చర్యలని మీరు ఆపుకుంటే ఖచ్చితంగా మేము రోడ్డు మీదకి వస్తాం ఇప్పటికే మేము రోడ్డు మీదకి వచ్చాం ఈ రోడ్ల మీద పోరాటాలు కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాం దీన్ని సలహా అనుకుంటారా బెదిరింపు అనుకుంటారా వార్నింగ్ అనుకుంటారా అది మీ ఇష్టం కానీ తెలుగుదేశం అయితే ఇక వీధి పోరాటాలకి ప్రభుత్వం మీద సంస్థ మీద చేయడానికి సిద్ధంగా ఉంది మరి అది నారాయణ గారి అరెస్ట్తో ప్రారంభమవుతుందా లేదు శ్రీలంక మాదిరి మీ ఇళ్ల మీద దాడి కూడా జరుగుతుందనేది భవిష్యత్తులో మీరు చేసే పనులను బట్టి ఉంటుంది ఇటువంటి పనులు కనుక మీరు ఇంకా చేసుకుంటా పోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరోవరకు శ్రీలంక అవుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను మొదటిది ఏంటంటే పిల్లిని కూడా గదిలో కొడితే తిరగబడుతుంది తెలుగుదేశం కేడర్ని తెలుగుదేశం నాయకుల్ని అందరం కూడా మీరు హెరాస్ చేసి 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 ఇక మనకి ఇంతకంటే జరిగేది ఏమి లేదని చెప్పి ఒక డేషన్కి వచ్చిన తర్వాత కేడర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది ఆ స్పందనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో చేసిన టూర్ యొక్క ఎవిడెన్స్ ఇకపోతే ప్రభుత్వం ఈ ఈ రకమైన చర్యలు చేయటం వల్ల ఏంటంటే ప్రభుత్వంలోని బేలతనం ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమో లీక్ కాలేదు అంటాడు చిత్తూరు పోలీసులు ఏమో ఎఫ్ఐఆర్లో అండ్ అదర్స్ అంటారు చట్టంలో ఉన్న లసుకులు ఏంటి అండ్ అదర్స్ అంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అదర్స్ నేమ్ కింద నిజంగా నారాయణ గారు లాంటి వ్యక్తి ఇందుట్లో ప్రమేయం ఉందని అన్నప్పుడు కనీసం ఎంక్వైరీ ఇదిగో ఈ ఎంక్వైరీలో మీ స్టాఫ్ ఉన్నారు మీ స్టాఫ్ మీ ఆర్డర్స్ ప్రకారం చేశారనే ఒక ఎవిడెన్స్ అనేది కూడా లేకుండా అరెస్ట్ చేయటం కేవలం రాజకీయ కక్ష ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాము ఎక్కువ చట్ట ద్వారా ఎదుర్కొంటామా రోడ్డు మీద ఎదుర్కొంటామనేది కాలం నిర్ణయిస్తుంది